ఫ్రెండ్స్ ప్రతిరోజు మేము పెట్టే ఎడిటింగ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ సురేష్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ రోజులాగే ఈ రోజు కూడా మేము ఇందుకైతే ఒక మంచి వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. అది కూడా నేచర్ స్టైల్లో, మోషన్ పోస్టర్ స్టైల్లో ఉంటుంది. సో ముందుగా మీకు ఎడిటింగ్ అనేది చూపిస్తాను. ఎడిటింగ్ మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. దీన్ని కనుక మీరు సాంగుతో వింటే మీకు ఆ ఫీలింగ్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. సో ముందుగా మీకు ఎడిటింగ్ చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎడిటింగ్ అనేది. సో ఈ విధంగా ఇక్కడ మనం మనకు నచ్చిన ఏమైనా సరే రెండు ఇమేజెస్ని అలాగే మంచి లిరికల్ వీడియోని పెట్టుకొని ఇటువంటి నేచర్ స్టైల్లో ఒక మంచి వీడియో ఎడిటింగ్ మనం చాలా ఈజీ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. మరి మీరు దీన్ని సాంగుతో సహా వినాలనుకుంటే నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన, అక్కడికి వెళ్ళి మీరు దీన్ని సాంగుతో సహా వినాలనుకుంటే వినొచ్చు. ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ అనేది మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే ఐడి వచ్చేసి తెలుగు టెక్ సురేష్ ఉంటుంది. ఫ్రెండ్స్ మరి మీరు ఇటువంటి వీడియోని అక్కడ మీ ఫోటోలను పెట్టుకొని తయారు చేసుకోవాలంటే మీరు కొన్ని రకాల ఎఫెక్ట్ వీడియోని అలాగే ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకోవాలి. వాటి లింక్స్ అంటే మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి మీరు వాటిని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం, ఎడిటింగ్ని మనం మొదలు పెడదామనుకోండి. తర్వాత ఇక్కడ మీరు ఈ కైనెమాస్టర్ యాప్ని ఓపెన్ చేయండి. ప్లస్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ 16:9 అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో నేచర్ స్టైల్లో బ్యాక్గ్రౌండ్ వీడియో ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఏ విధంగా మనకైతే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో దీన్ని చేయడానికి అయితే నాకు చాలా అంటే చాలా టైం పట్టింది, అలాగే చాలా కష్టపడి నేను ఈ బ్యాక్గ్రౌండ్ వీడియోని అయితే తయారు చేశాను అనమాట. సో కాలం కూడా ఇక్కడ మీకు అయితే చూపిస్తాను ఎన్ని లేయర్స్ని యాడ్ చేసి ఈ స్టేటస్ని తయారు చేసిన అనేది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా రకాల లేయర్స్ని యాడ్ చేసి, చాలా రకరకాల ఫోటోలని యాడ్ చేసి, అలాగే వీడియోని యాడ్ చేసి ఈ విధంగా నేను ఒక మంచి స్టేటస్ని అయితే తయారు చేసిన అనమాట. సో దీన్ని చేయడానికి చాలా కష్టపడ్డాను. సో మీకు కనుక నా కష్టం అర్థమైతే కంపల్సరీ వీడియోని అయితే మీరు లైక్ చేయండి, ఓకేనా? సో మరి ఇక్కడ మీరు ఈ బ్యాక్గ్రౌండ్ వీడియోని సెలెక్ట్ చేసుకున్నారు కదా. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేశారంటే ఈ వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి, మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఒకటి చెట్టుది పిఎన్జీ ఇమేజ్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని మీరు ఇట్లా ఎక్కువగా జూమ్ చేసుకోండి. సో జూమ్ చేసుకొని ఇక్కడ రైట్ సైడ్లో ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్లో అన్నట్టుగా మీరు అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో తర్వాత ఇమేజ్ లేయర్ ఉంది కదా, దీన్ని మీరు వీడియో లెంత్ ఎంత వరకు ఉందో అంతవరకులా జరుపుకోండి. తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి అండి లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఈ వీడియో ఎడిటింగ్కి ఏ ఫోటోని అయితే యాడ్ చేసుకోవాలనుకుంటారో ఆ ఫోటోని ఇక్కడ మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీరు యాడ్ చేసుకునే ఈ ఫోటో ఉంటుంది కదా, ఇది మనకు ఫుల్ ఫోటో అయి ఉండాలి, అలాగే ఫోటో బ్యాక్గ్రౌండ్ కూడా ఉండకూడదు. మరి మీకు ఫోటో బ్యాక్గ్రౌండ్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి అని తెలియకపోతే ఈ టాపిక్ పని నేను ఆల్రెడీ ఒక వీడియోనే చేసిన, ఆ వీడియో మీరు చూడండి. వీడియో లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ 5 ఆప్షన్ సెండ్ టు బ్యాక్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ ఫోటో అనేది మనకు ఈ చెట్టు బ్యాక్ సైడ్ కన్నట్టుగా పోతుంది అనమాట. తర్వాత ఈ ఫోటో యొక్క సైజుని మనం కొద్దిగా ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ నేను అడ్జస్ట్ చేసిన కదా, ఈ ప్లేస్లో మీరు కూడా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇమేజ్ లేయర్ని వీడియో లెంత్ ఎంత వరకు ఉందో అంతవరకులా జరుపుకోండి. తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉన్న తలంచి గుర్తు పైన క్లిక్ చేయండి. ఇక్కడ 0.300 సెకండ్స్ దగ్గర రెడ్ మార్క్ నుంచి అండి. తర్వాత ఈ ఫోటోని ఇక్కడనే మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసిన కదా, ఈ విధంగా ఉంచుకోండి. మళ్ళీ మీరు ఫోటో లేయర్ స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి ఈ ఫోటోని చెట్టుకు వెనక సైడ్ అన్నట్టు అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ మీరు ఫోటో లేయర్ ఎండింగ్లో రెడ్ మార్క్ నుంచి రైట్ సైడ్లో ఉన్న ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఈ ఫోటోని ఈ విధంగా లెఫ్ట్ సైడ్కి మూవ్ చేయండి. సో తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి అండి లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు యాడ్ చేసుకున్నారు కదా, వాళ్ళదే ఇంకో ఫోటోని ఇక్కడ మీరు అయితే యాడ్ చేసుకోండి. ఇంతకుముందు యాడ్ చేసుకున్న ఫోటోనైనా సరే, లేకపోతే మీ దగ్గర వేరే ఫోటో ఉందనుకుంటే దాన్ని కూడా మీరు అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేరే ఫోటోని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ రౌతులు ఉన్నాయి కదా, అంటే రాయి ఉంది కదా, దానిపైన సైడ్కి అన్నట్టుగా ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో క్రాపింగ్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మనం మంచిగా క్రాప్ చేసుకోవాలి. మనకు ఫోటో ఇట్లా సగం ఫోటో వరకే కావాలన్నమాట అందుకే. సో తర్వాత ఇక్కడ మాస్క్ను ఎనేబుల్ చేసి ఫీదర్ని మీరు మీకు నచ్చినంత వరకు అయితే పెంచుకోండి. నేనైతే 50% అయితే పెట్టుకుంటున్నాను. తర్వాత మనం బ్యాక్ క్లిక్ చేసి ఇక్కడ అల్ప ఒపాసిటీ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఈ ఒపాసిటీని మనం 80% సెలెక్ట్ చేసుకోవాలి, లేదా మీరు తక్కువ కూడా సెలెక్ట్ చేసుకోండి, మీ ఇష్టం. తర్వాత మీరు బ్యాక్ క్లిక్ చేయండి. ఇమేజ్ లేయర్ని వీడియో లెంత్ ఎంత వరకు ఉందో అంతవరకులా జరుపుకోండి. తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనం అయితే ఫోటోని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత మీరు ఏం చేశారంటే ఈ వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి, మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో రాస్ పిఎన్జీ ఇమేజ్ ఉంటుంది, దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా గడ్డిది అన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని యొక్క సైజుని ఈ విధంగా మీరు కొద్దిగా ఎక్కువ పెంచుకొని నేను అడ్జస్ట్ చేసినా కదా, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇమేజ్ లేయర్ని వీడియో లెంత్ ఎంత వరకు ఉందో అంతవరకులే జరుపుకోండి. సో తర్వాత మీరు ఇట్లా మంచిగా అడ్జస్ట్ చేసుకోండి అనమాట.
తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు మళ్ళీ వీడియో స్టార్టింగ్ లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో పువ్వులది ఒకటి పీఎన్జీ ఇమేజ్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో మీరు కొద్దిగా ఎక్కువగా జూమ్ చేసుకొని ఇక్కడ మీరు ఫస్ట్ ఈ రైట్ సైడ్ భాగం ఉంది కదా పువ్వులలో, సో దీన్ని ఇక్కడ మీరైతే యాడ్ చేసుకోండి. సో ఎక్కువగా జూమ్ చేసుకొని తర్వాత ఇమేజ్ లేయర్ని వీడియో లెంత్ ఎంత వరకు ఉందో అంతవరకు ఇలా జూమ్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉన్న తలంచు గుర్తు పైన క్లిక్ చేసి ఈ ఇమేజ్ లేయర్ ఎండింగ్లో ఇలా రెడ్ మార్క్ నుంచి దీన్ని మీరు ఇట్లా కొద్దిగా రైట్ కన్నట్టుగా మూవ్ చేసేయండి. తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో ఇలా ఎందుకు చేయమన్నానంటే ఇక్కడ మీకు అయితే ప్లే చేస్తాను చూడండి, ఆ పువ్వులు అనేటివి మనకు స్లోగా ఇలా రైట్ సైడ్ కన్నట్టుగా మూవ్ అవుతూ ఉంటాయన్నమాట, కీ యానిమేషన్ అంటామన్నమాట దీన్ని. సో ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది. సో తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో గ్రీన్ లీవ్స్ ఫాలింగ్ ఎఫెక్ట్ వీడియో ఉంటుంది, అది కూడా మనకు బ్లూ స్కిన్ బ్యాక్గ్రౌండ్తో, దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో క్రోమకి ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి దీన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేయగానే మనకు ఈ లీవ్స్ బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ ఉండే కదా అది పోతుంది అన్నమాట. ఒకవేళ మీకు గనక పోకపోతే కింద కీ కలర్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేసి బ్లూ కలర్ని సెలెక్ట్ చేసుకుంటే పోతుంది. తర్వాత మీరు బ్యాక్ క్లిక్ చేయండి, దీన్ని వీడియోకి ఫిట్ ఉండేలా జూమ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే చూడండి ఆకులు అంటే కిందికి రాలుతున్నట్టుగా మనకు యాడ్ అయిపోయింది అనమాట ఎఫెక్ట్ అనేది. సో తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వీడియో స్టార్టింగ్లో ఇలా రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో లిరికల్ వీడియో ఉంటుంది, దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇచ్చిన లిరికల్ వీడియో అనే కాదు, మీరు మీ ఇష్టం మీకు నచ్చిన లిరికల్ వీడియో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు వేరే లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకున్నారు అనుకో, ఆ లిరికల్ వీడియో బ్యాక్గ్రౌండ్ కనుక ఒక సాలిడ్ కలర్ ఉంటే, అంటే ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా అట్లా కనుక ఏదైనా సరే కలర్ఫుల్ కలర్ ఉంటే, అంటే గ్రీన్ కలర్ లేకపోతే రెడ్ కలర్ లేకపోతే బ్లూ కలర్ అట్లా కనుక ఉంటే దానికి గాను ఇక్కడ క్రోమకే ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి దీన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేయగానే చూడండి మనకు ఆ లిరిక్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉండినా అది మనకి ఇక్కడ పోవడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనకు లిరిక్స్ అంటే కొద్దిగా మంచి కనిపించక వచ్చినాయి కదా, కనిపించాలంటే ఇక్కడ డీటెయిల్ కర్వ్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేసి ఈ రెండవ చుక్కని మీరు ఇట్లా లెఫ్ట్ కనుక మూవ్ చేస్తే ఇప్పుడు చూడండి లిరిక్స్ అంటే చాలా బాగా అనిపిస్తున్నాయి. సో తర్వాత మనం బ్యాక్ క్లిక్ చేసి మళ్ళొకసారి బ్యాక్ క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో ఉన్న త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఉంది కదా ఐదు ఆప్షన్, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మన ఫోటోల యొక్క బ్యాక్ సైడ్కి లిరిక్స్ అంటే పోతాయి. తర్వాత వీటి యొక్క సైజు మనం ఎంత కావాలనుకుంటే అంతవరకు ఇలా తగ్గించుకొని ఈ విధంగా మనం అయితే రెండు ఫోటోల మధ్యలో అన్నట్టుగా లిరిక్స్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత మనం రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు చాలా ఈజీగా వీడియో ఎడిటింగ్ అనేది మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది. సో ఈ కావాలనుకుంటే ఇక్కడ మీకు ప్లే చేస్తాను చూడండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా ఈజీగా ఉంది కదా ఎడిటింగ్ అనేది, అలాగే చూడడానికి కూడా మనకు చాలా ఎక్సలెంట్ అనిపిస్తుంది ఎడిటింగ్ అనేది. సో ఫ్రెండ్స్ ఇట్లా మీరు తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలి, దీన్ని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ రైట్ సైడ్లో మనకు ఎక్స్పోర్ట్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ రిజల్యూషన్లో మీరు మీకు నచ్చిన క్వాలిటీని సెలెక్ట్ చేసుకొని ఫ్రేమ్ రేట్ని 30లో ఉంచుకొని కింద ఎక్స్పోర్ట్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయగానే ఈ వీడియో అనేది ఆటోమేటిక్గా మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.